యొక్క ఆకాంక్షలు ఏంటి, వాళ్ళ కాంక్షలు ఏంటి, అది ఎలా ట్యాప్ చేయాలనుకున్న దాని మీద నేను మెయిన్గా కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. అందుకని మీరు చెప్పినట్టు వ్యవసాయ రంగం, ఉద్యోగాల సృష్టి ఈ రెండింటి మీద కాన్సన్ట్రేట్ చేస్తూ మిగతా ప్రభుత్వ నిర్ణయాల గురించి కూడా మనం ఏ విధంగా పాజిటివ్గా సకారాత్మకంగా దోహదంచి పడవచ్చు అన్న దాని గురించి కూడా ఖచ్చితంగా నా వంతు పాత్ర నేను పోషించాను. ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు, కానీ నా భూమిక అలాగే ఉంటుంది, మా పార్టీ కూడా అలాగే ఉంటుంది. కాబట్టి మేము ఇక్కడ ఉన్నాం కాబట్టి ప్రతిదీ మనం విమర్శించాలన్న ధోరణి ఎప్పుడూ ఉండదు. సకారాత్మకంగా అందరం కలిసి ముందుకు వెళతామన్న ధోరణిలోనే ఉంటాం మేము. సార్, చంద్రబాబు గారిని లాస్ట్ టైం ఎప్పుడండి కలిసారు మీరు? లాస్ట్ కలిసిన సందర్భం? రెండుసార్లు కలిశాను వారిని ఇప్పటి వరకు. ఒకసారి తితిలీ తుఫాన్ అప్పుడు కలిశాను. తితిలీ తుఫాన్ సందర్భంగా ఆ సమయంలో నేను ఒక దత్తత తీసుకున్న గ్రామాల్లో నేను 3 రోజులు ఉన్నాను. అక్కడే తుఫాన్ జరిగినప్పుడు ఆ ప్రాంతంలో తిరిగి ఆ ప్రాంతం మళ్ళీ, ఎందుకంటే చాలా నష్టం సంభవించింది శ్రీకాకుళం జిల్లాలో. అనేక జీడి మామిడి చెట్లు ఇవన్నీ కూడా పడిపోయాయి, కొబ్బరి చెట్లు పడిపోయాయి. దాంతో ఏ విధంగా ఈ వీళ్లకు మనం ఉపయోగపడవచ్చు అన్నది ఒక లెటర్ తయారు చేసి వాళ్ళకు నేను పలాసలో ఇచ్చాను. పలాసలో వారు ఉన్నప్పుడు వెళ్ళి ఇచ్చాను. అది మొదటిసారి నేను కలవడం చంద్రబాబు గారిని. రెండవసారి మా అమ్మాయి పెళ్లి గురించి ఇన్విటేషన్ ఇవ్వడానికి వెళ్ళాను. వారు మా అమ్మాయి రిసెప్షన్ కూడా వచ్చారు. సో ఈ 2 సార్లు మాత్రమే కలవడం జరిగింది. సార్, ఇప్పుడు దత్త తీసుకున్నాను అన్నారు కదండి, ఏ గ్రామం అంటే? సహలాల పుట్టు గాని మన కవిటి మండలం, శ్రీకాకుళం జిల్లాలో. అది ఉద్దానం, ఉద్దానం ప్రాంతం అని, ఉద్దానం ప్రాంతం. తర్వాత వచ్చేసి అక్కడ ఈ కిడ్నీ వ్యాధులు ఇవన్నీ కూడా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి అక్కడ మా ఫౌండేషన్ తరఫున కొద్దిగా పని చేశాం అక్కడ. కాబట్టి ఆ తిత్లీ తుఫాన్ అప్పుడు నేను అక్కడ 3-4 రోజులుండి ఆ ప్రాంతం ఎలా మనం బయటికి తీసుకురావాలన్న ప్రయత్నాలు చేశాం. ఆ సందర్భంగా చంద్రబాబు గారిని కలవడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారిని ఇంకా బయటకు వచ్చేసిన తర్వాత కలవలేదు కదండి, అదే అక్కడ అండి? పెళ్ళి ఐ థింక్ రిసెప్షన్ కానీ ఎంగేజ్మెంట్ అప్పుడు కలిశాను ఒకసారి. బయటకు వచ్చిన తర్వాత కలిసాం, మాట్లాడుకున్నాం. ఓకే, ఏం మాట్లాడుకున్నారు సార్? అంటే రాజకీయాలేనా లేకపోతే ఫార్మల్గా అండి? ఎలా ఉన్నారు, బాగున్నారా, ఎలా ఉన్నారు, అంతే. ఆ విధంగా జస్ట్ ఒక 5 మినిట్స్ కలిసాం. ఓకే ఓకే ఓకే. సార్, ఇప్పుడు ఎలక్షన్లు అనగానే చాలాసార్లు ఎగ్జిట్ పోల్స్ విషయంలోనే సెఫాలజిస్టులు వీళ్ళందరూ పుట్టుకుని వస్తుంటారు. ఎలక్షన్ అనగానే ఒక అతిపెద్ద, ప్రపంచంలోనే మన భారతదేశంలో ఉన్న అతిపెద్ద పండుగని లాస్ట్ టైం మీరే అన్నట్టున్నారు. అవును, సెఫాలజిస్టులు వీళ్ళందరూ వస్తూ ఉంటారు, రకరకాల ఎగ్జిట్ పోల్స్ ఇచ్చారు. ఈసారి ఎగ్జిట్ పోల్స్ చాలా మటుకు పాత గవర్నమెంట్ వైసీపీ ఎలాగైనా ఇక్కడ ఫామ్ చేయబోతుంది అన్నారు. కొన్ని ఎగ్జిట్ పోల్స్ ఏంటంటే టీడీపీకి వచ్చే అవకాశం ఉందని కూడా అన్నారు. అప్పుడు పరస్పర ఆరోపణలు కూడా జరిగాయి, అది పేడ్ అంటే ఇది పేడు, ఇది పేడ్ అంటే అది పేడ్ అని రకరకాలుగా. వీళ్ళ మధ్య ఒక మెగాస్టార్ వచ్చాడు, కేకే కిరణ్ కొండేటి అనే ఒక వ్యక్తి. కేకే అనే చెప్పారు. అవునండి, 2019లో చెప్పారు. ఈసారి 161 అన్నట్టుగా ఉంది. 161, 3 పెరిగాయి. సార్, ఆయన 2019లో చెప్పినప్పుడు, అంటే టీడీపీ పార్టీ 20 సీట్లకి కన్ఫైన్ కాబోతుంది, వైసీపీ 151 సంథింగ్ ఏదో రాబోతుంది అని చెప్పినప్పుడు చాలా మంది విమర్శించారు. అట్లాగే ఇప్పుడు 161 చెప్పారు యాక్చువల్గా ఆయన చెప్పిన ఒక అద్భుతమైన విషయం ఏంటంటే అండి, జనసేన పార్టీ 21కి 21కి గెలుచుకోబోతుంది, వైసీపీకి ప్రతిపక్ష హోదా రాదు, ఇవన్నీ ఆయన చెప్పినవండి, ఆ రోజు చెప్పారు. అలాగే కూటమి 161 సీట్లు గెలుచుకోబోతుంది అన్నారు, ఇప్పుడు ఒక 3 సీట్లు ఎక్స్ట్రా గెలుచుకుంది, 164. సో ఆ వ్యక్తి అంటే అవన్నీ మీరు చూసే ఉంటారు, మీరు కూడా గమనించే ఉంటారు. దాన్ని పరిశీలిస్తే ఏమనిపించిందండి ఆయన కోసం కానీ, లేకపోతే ఆ విశ్లేషణ కోసం? అంటే మనం ఈ సెఫాలజీలో కానీ ఎగ్జిట్ పోల్స్ కానీ ఎంత సైంటిఫిక్గా చేస్తామన్న దాని మీద రిజల్ట్స్ ఆధారపడి ఉంటాయి. ఎందుకంటే ఈ ఎగ్జిట్ పోల్ చేసేవాళ్ళు ఎవరు కూడా ఎంతమందిని మేము అడిగాము, మా శాంపుల్ సైజ్ ఎంత, పార్లమెంటు నియోజకవర్గంలో ఎంతమంది మహిళలు, ఎంతమంది పురుషులు, తర్వాత ఎంతమంది యువతరం, ఆ తర్వాత అర్బన్ ఎంత, రూరల్ ఎంత, ఈ స్టాటిస్టిక్స్ ఎవరు ఇవ్వరు. వాళ్ళు 100 మందిని ప్రశ్నించారా, 1000 మందిని ప్రశ్నించారా, 200,000 మంది ప్రశ్నించారా, ఎక్కడా కూడా లేదు. ఎప్పుడైతే మన శాంపుల్ సైజ్ పెరుగుతుందో మనము రియాలిటీకి దగ్గరగా వెళతాం. సో నేను అనుకోవడం కేకే గారు ఎవరైతే ఉన్నారో, వారి కిరణ్ గారు అనుకుంటారు, వారి చేసిన సర్వేలో ఐ థింక్ ఒక పెద్ద టీమును పెట్టి వాళ్ళు ఎక్కువ మందిని వాళ్ళు పరిశీలించుంటారు అనుకుంటున్నారు. పాపులర్గా ఉన్న సంస్థలకి ప్రజలు నిజం చెప్పరు. చాలామంది ఒక్కోసారి నిజం చెప్పకపోవచ్చు, లేదంటే ఫోన్ వస్తుంది ఎవరి దగ్గర నుంచి, మేము ఫలానా సంస్థ నుంచి మాట్లాడుతున్నామండి, మీరు ఏ పార్టీకి ఓటేశారంటే ఎవరు చెప్తారండి. కానీ యాక్చువల్గా ప్రత్యక్షంగా వెళ్ళి అక్కడ ఉండి చేసి, కాబట్టి కిరణ్ కొండేటి గారు వారు ఎలాగా ఈ చేశారన్న దాన్ని కూడా ఐ థింక్ మీరు నా ఇంటర్వ్యూలో ఆయన చెప్పారండి, నేను ఆల్రెడీ ఇంటర్వ్యూ చేశాను ఆయనది. ఆయన శాంపిల్ సైజ్ కోసం కూడా అడిగినప్పుడు ఆయన ఒక మాట అన్నారు,
అంటే యాక్చువల్గా శాంపిల్ సైజ్ అనేది చాలామంది రాజకీయ నాయకులు కూడా ఎన్ని శాంపిల్స్ తీసుకుంటారండి అంటూ ఉంటారు. శాంపిల్ సైజ్ ఒకటే కాదు, శాంపిల్ సైజ్ అనేది అతి ముఖ్యమైనది, కానీ దానికంటే కూడా అతి ముఖ్యమైనవి కొన్ని ఉన్నాయండి. అంటే ఏ వర్గాలు ఎలా ఉన్నాయి, ఎలా అంటే ఆ పర్సంటేజ్ ఎలా ఉంది అక్కడ, అంటే ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క సమస్య ఉంటుంది, యూనివర్సల్ సమస్య అంటూ ఎప్పుడు ఉండదు. సో ప్రాంతాన్ని బట్టి మేము చేసామండి, మాకు కొన్ని స్లీపర్ సెల్స్ కూడా ఉన్నాయి, వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చేవారు, కొంతమంది మేము వీళ్ళందరినీ పెట్టేవాళ్ళం, వాళ్ళు వెళ్ళి జనంతో మమ్మీ సైంటిఫిక్గా వెళ్ళారు కాబట్టి నిజానికి దగ్గరగా రాగలిగారు. ఎందుకంటే కొన్ని ఎగ్జిట్ పోల్స్ మీరు చూసుకుంటే దేశంలో కూడా చాలా ఇవి అయ్యాయి. యాక్చువల్గా మీరు చూసుకుంటే 2018 సంవత్సరంలో ఉత్తరప్రదేశ్లో జరిగిన ఎన్నికల్లో డిమానిటైజేషన్ అప్పుడే అయింది. డిమానిటైజేషన్ అయిన తర్వాత నోట్ల రద్దు తర్వాత మొదటి ఎలక్షన్స్ వెళ్ళింది ఉత్తరప్రదేశ్. ఆ సమయంలో చెప్పింది ఈ సఫాలజిస్టులు, ఎగ్జిట్ పోల్స్ వాళ్ళు చెప్పింది యూపీలో హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుందన్నారు. అక్కడ భారతీయ జనతా పార్టీ 323 సీట్లతో వచ్చింది యోగి ఆదిత్యనాథ్ గారి ఆధ్వర్యం. అలాగా ప్రతి చోట ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 2004 సంవత్సరంలో భారతీయ జనతా పార్టీ ఇండియా షైనింగ్ నినాదంతో వెళ్ళి అప్పుడు ఖచ్చితంగా మళ్ళా వచ్చేస్తుందన్నారు వాజ్పేయి గారి. అప్పుడు రాలా, అప్పుడు మళ్ళీ యూపీఏ గవర్నమెంట్ ఏర్పడింది. కాబట్టి ఏమవుతుందంటే మీరు అన్నట్టు ఇది సైంటిఫిక్ బేస్, ఎంత ఏ నియోజకవర్గాలు ఏ ఏ సమస్యలు ఎటువంటి ఎవరిని మనం ప్రశ్నించాం వీటన్నిటి మీద రియాలిటీ దగ్గరికి వెళుతూ ఉంటాం. కానీ అల్టిమేట్గా ఎగ్జిట్ పోల్స్ ఉపయోగము ఎంతవరకు ఉంటుందన్నది కూడా మనం చూస్తే చాలామంది ఈరోజు ఎవరో 30 కోట్ల బెట్టింగ్ పెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు అని పేపర్లో చదివి, ఈ గత ప్రభుత్వం మళ్ళా వస్తుందని చెప్పేసి బెట్టింగ్ పెట్టి ఒక వ్యక్తి 30 కోట్లకు బెట్టింగ్ పెట్టి అది చేయలేక ఆత్మహత్య చేసుకున్నాడు. కాబట్టి ఎగ్జిట్ పోల్స్ అల్టిమేట్గా దేనికి ఉపయోగపడుతున్నాయి, ఎందుకంటే వెయిట్ చేయాలి, వెయిట్ చేసిన తర్వాత రిజల్ట్స్ వస్తాయి, ఆ లోపల మనకు ఉన్న ఆతృత ఏమైపోతుందో అన్న దీంతో ఎగ్జిట్ పోల్స్ అన్సైంటిఫిక్గా చేసే. అంటే మన రాష్ట్రం అభివృద్ధి పదంలో వెళ్ళడానికి కేంద్ర సహకారం అవసరం అని ఫస్ట్ నుంచి అందరూ, అంటే చంద్రబాబు నాయుడు గారు అదే చెప్తున్నారు, అసలు బీజేపీతో జత కట్టడానికి కారణమే అదని చెప్పారు ఆయన. ఎందుకంటే రేపొద్దున మనం వస్తే వాళ్ళు సహకారం ఉంటుంది, సో రాష్ట్రాన్ని ముందుకు తీసుకుని వెళ్ళొచ్చు అని. అంటే రాష్ట్రం అభివృద్ధి చెందడానికి ఈ ముగ్గురు కాంబినేషన్, అంటే త్రిమూర్తుల కాంబినేషన్ అనుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అంటే నేను అంటున్నానండి, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోదీ గారు, త్రిమూర్తులు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాంబినేషను ముందుకి బాగా వెళ్ళడానికి, రాష్ట్రం అభివృద్ధి చెందడానికి చంద్రబాబు గారు ఇమ్మీడియట్గా ఎలాంటి సమస్యల మీద, ఎలాంటి పరిస్థితుల మీద ఫోకస్ చేస్తే బాగుంటుందని మీ ఆలోచన? ఏది ఏమైనా కూడా రాష్ట్ర అభివృద్ధి అన్నది చాలా ముఖ్యం. అంటే రాష్ట్రాన్ని పెద్ద పెట్టున అభివృద్ధి ఎలా చేయాలి అన్న దాని మీద మనం తీసుకురావాలి. దానికి ఏ రాష్ట్రమైనా ఇప్పుడు అభివృద్ధి చెందాలి అంటే పెట్టుబడులు, ఇదే వన్ ఆఫ్ ది బాటమ్ లైన్స్. తర్వాత మంచి లాండ్ ఆర్డర్ ఏర్పాటు చేయడం. ఏ రాష్ట్రంలో అయితే లాండ్ ఆర్డర్ బాగుంటుందో ఆ రాష్ట్రంలో పెట్టుబడులు బాగా వస్తాయి. ఇప్పుడు బీహార్లో ఎవరు కూడా పెట్టుబడులు పెద్దగా పెట్టడానికి ఇంతకుముందు అనుకూలత ఉండేది కాదు, ఎందుకంటే అక్కడ ప్రైవేట్ ఆర్మీలు, ఈ సినిమాల్లో చూపించినట్టు ఈ రైఫిల్ తీసుకొని వెళ్ళడం, ఇలా చేస్తే ఏ పెట్టుబడిదారు అక్కడికి వెళ్తాడు, ఏ మనం పెట్టుబడి పెట్టే ఇన్వెస్టర్ అక్కడికి వెళ్తాడు. అదే గుజరాత్, మహారాష్ట్ర చూడండి, ప్రతి ఒక్కరు అక్కడికే తీసుకెళ్తారు, ఎందుకంటే అక్కడ శాంతి భద్రతలు బాగుంటాయి. కాబట్టి ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ అన్నది 1 ప్రయారిటీలో చంద్రబాబు గారు తీసుకెళ్ళారు. శాంతి భద్రతల కోసం మినిస్టర్ పెద్ద ముఖ్యం కాదు, మనం వేస్తున్న అధికారులు, డీజీపీ ఎవరు, కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎవరు, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎస్పీస్ ఎవరు, తర్వాత పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జీలుగా, ఎస్హెచ్ఓలుగా, సిఏలుగా ఎవరిని ఏర్పాటు చేస్తున్నారు, వీటిని జాగ్రత్తగా మనం వేసుకుంటే చాలు. అంత పెద్ద మినిస్టరు పెద్ద ఇట్ ఈస్ ఇమ్మెటీరియల్. కర్తవ్యాన్ని చక్కగా చేసే పోలీస్ ఆఫీసర్లను కనుక మనం ఏ స్థాయిలో ఏ ప్రాంతాల్లో ఎవరెవరిని ఉంచాలని కనుక నిర్ణయం తీసుకొని వేయగలిగితే, వాళ్ళు చట్టబద్ధంగా చేయడానికి మీరు ఫ్రీ హ్యాండ్ ఇస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. అందుకనే కాకి అనే ఒక సినిమాలో అమితాబ్ బచ్చన్ అంటాడు, ఏమంటారంటే పోలీసు సంకల్పిస్తే మీ ఇంటిలో ఒక చిన్న బొమ్మ కూడా ఎవరు దొంగతనం చేయలేడు అంటాడు. అంటే ఆ విధంగా అటువంటి వ్యక్తులను సరి అయిన స్థానాల్లో వాళ్ళని పెట్టాలి, లేకుంటే మన పని వీళ్ళు చేస్తారు, లేకుంటే మనకు తెలిసిన వాళ్ళు. ఈ విధమైన మొహమాటాలకు వెళితే ఏమవుతుందంటే ఫైనల్గా లాండ్ ఆర్డర్ అనేది దెబ్బతింటుంది. తర్వాత క్యాడర్కి కూడా గట్టిగా చెప్పాలి. ఇప్పుడు ఏమైందంటే ఎన్నికల తర్వాత, పోలింగ్ తర్వాత, ఇప్పుడు కూడా కొట్లాటలు జరుగుతున్నాయి. ఏమవుతుందంటే మన రాష్ట్ర రెప్యుటేషన్ దెబ్బతింటుంది, రెప్యుటేషన్ దెబ్బతింటుంది, ఇన్వెస్టర్లు కూడా 10 సార్లు ఆలోచిస్తారు. కాబట్టి క్యాడర్లకు కూడా, రెండు పార్టీలు కూడా క్యాడర్లకు అయిపోయింది. ఇప్పుడు ప్రజల వాళ్ళు ఎన్నికల్లో వాళ్ళ అభిప్రాయం చెప్పారు, దాన్ని గౌరవించి మనం రాష్ట్ర అభివృద్ధికి అందరం కలిసి పోరాడదామని చెప్పేసి అన్న మెసేజ్ రెండు పార్టీలు, అన్ని పార్టీల నుంచి కూడా వెళ్ళాలి. లేకుంటే ఏముందంటే ఈ కక్షలు, కార్పణ్యాలు, ప్రగలు, ప్రతీకారాలు తీసుకుంటూ వెళ్తుంటే రాష్ట్రం యొక్క రెప్యుటేషన్, రాష్ట్రం యొక్క పేరు పాడైపోతుంది.
కాబట్టి అది కూడా చేయాల్సిన చాలా ముఖ్యం. కాబట్టి లా అండ్ ఆర్డరు, ఇన్వెస్ట్మెంట్ ఎలా తీసుకురావడం, కేంద్రం నుంచి ఏ విధంగా అభివృద్ధి కోసం మనకు ప్రత్యేక ఫండ్స్ ఎలా తీసుకురావడం, ప్రత్యేక హోదాని ఏ విధంగా తీసుకురావడం, విభజన హామీలను ఎలా పూరించడం, ఇవన్నీ కూడా చేసుకుంటూ వెళుతూ మనం కనుక అభివృద్ధి దిశగా ముందుకు వెళ్ళగలిగితే మనకున్న పొటెన్షియల్ యువత, యువతరాన్ని సక్రమంగా మనం ఎలా ఉపయోగించుకోవాలన్న దాని మీద కేంద్రీకృతం చేయగలిగితే, వ్యవసాయాన్ని లాభసాటిగా చేసే విధంగా మనం ముందుకు వెళితే ఖచ్చితంగా రాష్ట్రం ముందుకు వెళుతుంది. ఆ దిశగా వారు అనుభవజ్ఞులు కాబట్టి ఈ విషయాల మీద ఖచ్చితంగా వారు కాన్సన్ట్రేట్ చేస్తారు అన్నది నేను. అందుకనే మొదటిది మెగా డిఎస్సి మీద సంతకం పెడతారన్నట్టుగా వారు చెప్పారు. కాబట్టి అందరూ యువతరం ఎదురు చూస్తున్నారు, ఎందుకంటే డిఎస్సిలో మ్యాక్సిమం రిక్రూట్మెంట్స్ అవుతాయి, 6,000 నుంచి 10,000 వరకు కూడా అవుతాయి. సో వీటి కోసం యువతరం ఎదురు చూస్తుంది. ఓకే సార్, అలాగే ఇందాక అంటే పోలీస్ యంత్రాంగం కోసం మనం మాట్లాడుకునేటప్పుడు కొంతమంది అధికారులు ఏకపక్షంగా వ్యవహరించారు ఇట్లా కూడా చెప్పారు. సో అలాంటి వాళ్ళని పక్కన పెడితే మిగతా పోలీస్ యంత్రాంగం ఈ ఎలక్షన్ సినేరియోలోని ఎట్లా చేసింది అని మీరు అనుకుంటున్నారు? ఎలాగా సర్వీస్ చేశారని అనుకుంటున్నారు? ఎలక్షన్స్ వచ్చేసరికి ఏమంటుంటే ఎలక్షన్ కమిషన్ వాళ్ళ ప్రాధాన్యత ఉంటుంది. అందుకే అందరూ కూడా ఈ ఎలక్షన్ కమిషన్ మీద డెప్యుటేషన్లో ఉంటారు. అందుకనే మన రాష్ట్రంలో డీజీపీని కూడా మార్చి, డీజీపీని కూడా మార్చి కొత్త డీజీపీని తీసుకొచ్చి, పోలీస్ యంత్రాంగం ఎలా ఉంటుందంటే ఒక్కసారి ఓవర్ నైట్లో మారిపోతుంది. పైన బాస్ ఎలా ఉన్నాడని చూసి దాన్ని బట్టి సర్దుకుంటుంది. కాబట్టి అందుకనే చెప్పాను, మంచి వ్యక్తుల్ని తీసుకొచ్చి డ్యూటీని క్రమబద్ధంగా చేసేవాళ్ళని తీసుకొచ్చి ఆయా పొజిషన్లో పెడితే ఆటోమేటిక్గా డౌన్ ది లైన్ మెషినరీ తనంతకు తానే సర్దుకుంటుంది. కాబట్టి అది అందువల్ల ఎవరైనా కొంతమంది అధికారులు ఆ పార్టీ కొమ్ము కాచారు, ఈ పార్టీ కొమ్ము కాచారు అన్న వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. అనేక మంది ఎస్పీలను ట్రాన్స్ఫర్ చేయడం, సస్పెండ్ చేయడం జరిగింది. ఆ తర్వాత సిఐలు వీళ్ళని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా జరిగాయి. కాబట్టి ఎప్పుడూ కూడా ఈ అధికార వర్గం అంటే కార్యనిర్వాహక వర్గం ఎప్పుడూ కూడా చట్టం, న్యాయం, పద్ధతులు వీటిని అనుసరించి కనుక ముందుకు వెళితే రాష్ట్రం బ్రహ్మాండంగా ముందుకు వెళుతుంది. తర్వాత రాజకీయ పార్టీలు కూడా వాళ్ళ మీద అనవసరంగా ఏదైతే చట్టబద్ధం కాదో వాటి మీద ప్రెషర్ తీసుకురాకూడదు అన్నది కూడా వాళ్ళు గమనించారు. నేను అన్నది ఏంటంటే సార్, అంటే యాక్చువల్గా కొంతమంది అధికారులు ఈ బాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పక్కన పెడితే మిగతా యంత్రాంగం అంతా ఒక హీరోయిక్గా పనిచేస్తుందని భావించచ్చా సార్ ఎలక్షన్ సినేరియోలో? ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా బాగా పనిచేద్దామనే ఉంటారు, కానీ ఏంటంటే ఆ పరిస్థితులు, పైనుంచి ప్రెషర్స్, వీటి వల్ల ఏంటంటే మనసును చంపుకొని పనిచేసే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. కాబట్టి ఈ మనసును చంపుకొని ఎప్పుడు పని చేయకుండా ఉండే విధానాన్ని మనం తీసుకురా. అంటే నేను ఎందుకు అడిగానంటే సార్, మన రాష్ట్రంలో కొన్ని చెదురుమదురు సంఘటనలు తప్ప మిగతా చాలా చోట్ల ప్రశాంతంగా జరిగింది, ఆల్మోస్ట్ కంప్లీట్గా ప్రశాంతంగా జరిగింది. కానీ ముఖ్యంగా వైలెన్స్ ఎప్పుడు జరిగిందంటే ఎన్నికలు అయిపోయిన తర్వాత మొదలైంది. ఎన్నికలు అయిపోయిన తర్వాత మొదలైంది, తర్వాత రిజల్ట్స్ వచ్చిన తర్వాత కూడా కొన్ని చోట్ల మనం చూస్తాం. దీన్ని ఎలా చూడాలంటారు సార్? ఎలక్షన్ ముందు యాక్చువల్గా కొట్లాడడం అనేది ఉంటుంది, ఎలక్షన్ తర్వాత కొట్లాడుకోవడం అనే దాన్ని ఎలా చూడాలంటారు? అంటే ఏమవుతుందంటే ఒక రకంగా ఇప్పుడు మనకు స్వాతంత్రం వచ్చినట్టు చాలామంది ఫీల్ అయిపోయి ఈ విధంగా మనం అండర్ ప్రెషర్ ఉండిపోయాము, కాబట్టి ఇప్పుడు మనకు ఒక అవకాశం దొరికిందని కొంత లోకల్ లెవెల్లో కూడా ఆలోచించే తత్వం ఉంది. దానికి మొన్న ఐ థింక్ చంద్రబాబు నాయుడు గారు అందరికీ చెప్పారు, ఎవరు కూడా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోగలండి, శాంతి భద్రతలను ఏర్పాటు చేయండి, ఎందుకంటే అది ప్రభుత్వం రెగ్యులేషన్ మీద ఆధారపడి ఉంటుంది. రేపు ఏది చేసినా కూడా మళ్ళీ ప్రభుత్వమే దాంట్లో చర్యలు తీసుకోవాల్సి ఉంది. కాబట్టి ఇలాంటి అవకాశాలు ఇవ్వద్దు. ఇదే నేను మొదటి నుంచి కూడా చెప్పాను, అన్ని పొలిటికల్ పార్టీల లీడర్స్ కూడా వాళ్ళ క్యాడర్కి, శ్రేణులకి చెప్పాలి, ప్రజల యొక్క అభిమతాన్ని మనం స్వీకరిద్దాం, ఎటువంటి విధంగా దుర్మార్గాలు చేయొద్దని చెప్పాల్సిన బాధ్యత వాళ్ళందరి మీద ఉంది. సార్, ఓటమి తర్వాత జేడీ లక్ష్మీనారాయణ గారు ఏ విధంగా మారిపోతున్నారు, ఏ పాఠం నేర్చుకున్నారు? ఎలక్షన్ ఓటమి అంటున్నాను నేను, ఓటమి అంటున్న ఉద్దేశం ఎలక్షన్ ఓటమి. అంటే ఎలక్షన్లో ప్రస్తుతం అనేక విషయాలు నేర్చుకున్నాను నేను. యాక్చువల్గా క్యాంపెయినింగ్ ఎలా ఉంటుంది, ఎందుకంటే మేమంతా కూడా డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేశాం. ఇక్కడ మీరు చూస్తుంటే ప్రతి ఇంటికి నేను వెళ్ళడానికి ప్రయత్నం చేశాను, మా అభ్యర్థులు కూడా వెళ్ళారు. ఆ తర్వాత ఏంటంటే మేము తెలుసుకున్నది ఏంటంటే ప్రధానంగా పోటీ ఎప్పుడు కూడా రెండు పార్టీల మధ్య ఉంటుంది, రెండు పార్టీల మధ్య ప్రధానమైన పోటీ ఉంటుందని ఈ ఎలక్షన్లు మిగతా ఎలక్షన్లు కూడా చెబుతున్నాయి. ఆ తర్వాత మన సకారాత్మక భూమిక ఎలా ఉండాలి అన్నదాన్ని కూడా మనం నిర్ణయించుకుందాం. ఎప్పుడు కూడా మన ఉనికి ఎప్పుడు కూడా మన స్వప్రయోజనాల కోసం కాకుండా రాష్ట్ర హితవు కోసం ఉపయోగపడాలని కోరుకుంటున్నాను. కాబట్టి మా పార్టీలో ఉన్న మిగతా అభ్యర్థులందరితో కూడా చర్చిస్తాను, పార్టీ ప్రముఖులతో కూడా చర్చించి రాబోయే మన ప్రయాణం దేశ హితం కోసం, రాష్ట్ర హితం కోసం ఇంకా ఎలా మనం ముందుకు వెళ్ళగలమన్న దాని గురించి ఆలోచిస్తూ ముందుకు వెళ్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, చాలా సమయం కేటాయించారు. చూసారు కదండి, ఇది జేడీ లక్ష్మీనారాయణ గారి అంతరంగం.
ఆయన అంటే ఆఫ్టర్ ఎలక్షన్స్ జరిగిన పరిణామాల మీద ఆయన ఆలోచనల్ని, తర్వాత రాష్ట్రాభివృద్ధికి సంబంధించి ఆయన ఆయన అనుకుంటున్న విషయాలని, ఆలోచనలు కూడా పంచుకున్నారు. అవన్నీ సీఎం గారి దగ్గరికి, చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి, అలాగే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి కూడా, ఆయన వాళ్ళిద్దరి దగ్గరికి కూడా తీసుకుని వెళ్ళే అవకాశం ఉంది. తప్పకుండా వాళ్ళని కలుస్తానని ఆలోచన పంచుకుంటాను. ఏదేమైనా అందరూ కలిసి ఈ రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలని చెప్తూ ఉన్నారండి. ఈ ఇంటర్వ్యూ మీకు నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సైనింగ్ ఆఫ్ మీ జగదీష్. బై బై.